మా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. గొడవలు అయితేనే ఒక 100 మంది వచ్చి కొట్లాడినా కూడా రాలేదు ఎవరు. ఏం చేస్తాం, ప్రజలు ఉన్నారు మాకు, సపోర్ట్ కార్యకర్తలు ఉన్నారు, ప్రాణాలకు తెగించి వచ్చింది ఈరోజు. ఉద్యమకారులు సీట్లు వాళ్ళకి పోస్టులు రాక చాలా ఇబ్బంది పడుకుంటూ పనిచేస్తారు పార్టీ కోసం. కేసీఆర్ గారు పెట్టిన పథకాలు, ఆయన పెట్టిన పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ వాళ్ళ దృష్టిలో పెట్టిన ఎప్పటికైనా పోస్టులు వస్తాయనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నమ్ముకొని కార్యకర్తలందరూ ఇంకా సేవ చేస్తున్నారు. ఒక అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు ఆయన అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని అందరినీ సమన్వయంతో కలుపుకొని పోవాలి కదా. పార్టీ అధ్యక్ష ఇచ్చినప్పుడు ఇట్లా ఒక సేమ్ పార్టీ ఉండి నువ్వు రావద్దు, మేము చెప్పినట్టే వినాలి, ప్రోటోకాల్ వేసినా కూడా ఈ ప్రోటోకాల్ కాదు అనడం తెలుసుకోమని ఎక్కడ ఉండదు. అంటే ప్రోటోకాల్ విషయంలో ఎంత జరిగిందా మేడం? ఏమో మరి వాళ్ళు ఏం చెప్తారు, మీరు వచ్చి వాళ్ళు ఒకటి వేస్తున్నారు, ఏదైనా రీజన్ చెప్పాలి కదా, ఏం చెప్తలేదు. ఇచ్చిన సమాచారం ఏంటంటే మేడం రిసీవ్ చేసుకుంటున్నామని చెప్పారు, ఇలా వస్తే దాడి చేసేవారు. సిల్లీ పాయింట్స్ ఉంటాయండి, ఎంబీబీఎస్, జనరల్ డాక్టర్. ఇంకోటి నేను ఇంకోటి అది చెప్తాను, నేను చెప్పలే మర్చిపోయినా. ఒకసారి కోటిపల్లిలో స్టార్టింగ్ నేను జెడ్పీ చేపడతాను అనే ప్రోగ్రామ్లో నా జెడ్పీ ఫండ్ ఎంత ఇనాగ్రేషన్ పెట్టినాం, పెడితే అలా ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం అసలు కింద రావాలి. నిజంగా చెప్పాలంటే ఎమ్మెల్సీ రంజిత్ రెడ్డి కింద రావాలి. సరే ఆయన కూడా సరే సెకండ్ ఇక ప్రోగ్రామ్ వస్తుండు కదా అని వీళ్ళందరూ అంటే సరే సెకండ్ జెడ్పీ చైర్పర్సన్ కింద సెకండ్ లైన్లో పెట్టిండు. పెట్టినాక కూడా మళ్ళీ ఆ ఓబీజీ జనరల్ సర్జన్ ఎంబీబీఎస్ ఓబీజీ రాలేదని మళ్ళీ రాత్రి 11 రాళ్ళు పలగొట్టేసి వేరే రాళ్ళు పెట్టించి ఇదేంటి. ఇవన్నీ మేము కేసీఆర్ గారి దృష్టికి, కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళలేక ఎందుకులే చిన్న చిన్న అని మేము వదిలేస్తున్నాం. మేము కూడా తలుచుకుని చిన్న చిన్న అన్ని గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ సీఎం దగ్గరికి, కేటీఆర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన పరిస్థితి ఎట్లుంటే ఈరోజు పార్టీ అధ్యక్షుడు కూడా రాకుంటున్నాం. ఇక ముందు చూస్తున్నాం పార్టీ అధ్యక్షుడు కూడా తీసేస్తే పరిస్థితులు ఉన్నాడు అని అందరు టాక్. అది కార్యకర్తలు అందరూ చాలా బాధతో ఉన్నారు, చాలా అధ్వానంగా ఉంది. ఈరోజు కూడా మేము కూడా అధిష్టానం దృష్టికి ఇమీడియట్గా తీసుకెళ్తాం. అందరు ఉద్యమకారులకి పోస్టులు ఇవ్వకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకి పోస్టులు చాలా బాధపడుతున్నారు. వాటి కోసం 15 ఏళ్ళు వచ్చి కష్టపడ్డారు. వాళ్ళు ఏదో ఒక పోస్టు రావాలని వాళ్ళు అనుకుంటారు కదా. ఎవరో రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకి, డాక్టర్లకి, వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. వాళ్ళు కూడా వాటి కోసం పనిచేసి మేము పనిచేస్తున్నామని మాతో మాట తీసుకుంటున్నారు. ఇప్పటికి సీరియస్గా అధిష్టానం చేసి ఏం జరగాలో అది కోటపల్లిలో జరిగింది మనం చెప్పారా మేడం? చెప్పాలి కోటపల్లి చెప్పాలి, ఇప్పుడు చెప్తాం. కేటీఆర్ గారి మేము మాకు